హాయ్ వ్యూస్, మన సుధీర్ ఈరోజు ఒక రకంగా జాక్పాట్ కొట్టాడనే చెప్పాలి. ఎందుకంటే తాను తీసినటువంటి రీసెంట్గా సినిమా ఏదైతే ఉందో గాలోడు సుధీర్ ఫ్యాన్స్కి సూపర్ హిట్, నో డౌట్. మిక్స్డ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు, సినిమా బాగుందండి అన్నారు. కొంతమంది రివ్యూలు రాసేవాళ్ళు ఈసారి సుధీరు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది, ఈ సినిమా హిట్ అయింది అంటే కేవలం సుధీర్ వల్ల అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినారు. సో ఇక్కడ మనకేం కావాలి, కథ. ప్రాపర్ కథ కనుక సెలక్షన్ సుధీర్ కనుక చేసుకున్నట్టయితే బ్లాక్ బాస్టర్, నో డౌట్. ఎందుకంటే ఆ రకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలోనే కాదండోయ్, మన వరల్డ్ వైడ్ తెలుగు ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎక్కడ కనుక ఉన్నట్టయితే సుడిగలి సుధీర్కి ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే తన యొక్క స్కిట్లో తన మీద తను కామెడీలు చేసుకోవడం కావచ్చు, బయట ఎక్కడైనా ఈవెంట్స్ అతను జరుగుతున్నప్పుడు తన మీద తన కామెంట్లో రన్ చేసిన వాటిని ఎంజాయ్ చేయడం కావచ్చు, ఈ వేళ అందరికి బాగా దగ్గరయ్యాడు. మన ఫ్రెండ్ సర్కిల్ కూడా చూడండి, ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకొని నవ్వించుతూ ఉన్నట్టయితే అది మనోడు రా అన్న వేలు ఫీలింగ్ ఉంటుంది మన ఫ్రెండ్ సర్కిల్ కూడా. ఈ ఎగ్జాక్ట్ ఇప్పుడు సుధీర్ని అంతా కూడా ఓన్ చేసేసుకున్నారు. దానివల్ల మన గాలోడ్ సినిమాకి 5 కోట్లు దాదాపు కలెక్షన్స్ వచ్చాయట. సినిమాకి హార్డ్లీ 2.5 నుంచి 3 కోట్లు బడ్జెట్ పెట్టుకోవచ్చు అంటూ ఉన్నారు. సో ఈవేళ 2 కోట్లు ఆల్రెడీ నిర్మాతకు ప్రాఫిట్. ఇక ఓటీటీలోకి రావాలి. మన జిన్నా మూవీ ఏదైతే ఉందో మంచి విషయం ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. మరి ఎంతకి ఇచ్చారంటే మనకు తెలియదు, లెక్కలైతే బయటికి రాలేదు. బట్ కలెక్షన్ వైజ్ చూసుకుంటున్నప్పుడు థియేటర్ కలెక్షన్లు వచ్చేసి 1 కోర్ బిలోనే ఉంది. ఆ వేళ ఆ సినిమాలో ఉన్నటువంటి నటినటుకి ఇచ్చిన రెమ్యునరేషన్ కావచ్చు, సినిమా పెట్టిన బడ్జెట్ కావచ్చు చూస్తే భారీ భారీ లా డిజాస్టర్ అన్నట్టు ఆ సినిమా. బట్ నేను జిన్నా మూవీ చూసా, అంత డిజాస్టర్ అయ్యేంత మూవీ అయితే కాదు, పర్లా బాగానే ఉంది. మరి ఎందుకు పోయింది ఏంటని చెక్ చేస్తే గాలీవుడ్ సినిమాకి ఇప్పుడు కలెక్షన్ ఎందుకు వచ్చినాయి అని చూస్తే ఒబీడియన్స్ అండ్ మేము స్టార్లు మేము అది ఇదని చెప్పుకునేటప్పుడు జనాలకు అర్థమైంది ఎవరు స్టార్లు ఏంటని చెప్పేసి. సుధీర్ ఎప్పుడు అలా కాదు, కష్టపడి పైకి వచ్చాడు. అండ్ నేను మీ అందరి వాడిని, మీరు చూస్తేనే నా సినిమా చూస్తేనే నేను ఎదగగలను అనే వేళ ఓపెన్గా చెప్పగలిగిన వాడు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు తన మీద ఉన్న కామెంట్లు చేసిన తాను రిసీవ్ చేసుకునే విధానంలో కూడా స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఉంటుంది. అండ్ స్పాంటేనియస్ కూడా ఎలా ఉంటుంది అంటే ఫన్నీగా ఉంటుంది, నచ్చుతుంది. బట్ మంచి విషయం అలా కాదనమాట, తన స్టార్గెట్ అని చెప్పుకోవడం కావచ్చు, తన స్టార్ అని చెప్పుకోవడం కావచ్చు. నేను మంచి విషయం నటన కాదు, నేను ఎక్కడ అడ్డు చేయట్లేదండి. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఆ తర్వాత కానీ అతని బిహేవియర్ మీద సమాజంలో చాలామంది భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. పాపం అది జిన్నా మూవీ మీద భయంకరంగా పడింది. ఆ వేళ కలెక్షన్స్ కంపేర్ చేసినా, ఇక్కడ కలెక్షన్స్ కంపేర్ చేసిన అండ్ అతని యొక్క బిహేవియర్ కావచ్చు అండ్ అతని యాటిట్యూడ్ అయితే జనాలకు కనిపిస్తుంది అది కావచ్చు, సుధీర్కి సంబంధించిన యాటిట్యూడ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇది కంపేర్ చేసిన చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. అది కనుక మంచి విషయం కరెక్ట్ చేసుకోగలిగితే ఎగైన్ గతంలో ఎలాగైతే మంచి మంచి హిట్లు పడ్డాయి ఆ వేళ హిట్లు పడతాయి. కమింగ్ టు సుధీర్, సుధీర్ విషయంలో మెయిన్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అల్లు అరవింద్ అనే ఒక నిర్మాత చాలా తెలివిగలవాడు, చాలా ప్రాక్టికల్ పర్సన్. అటువంటి పర్సన్ ఒక సినిమాని తన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాకి తీసుకున్నాడంటే ఖచ్చితంగా అది భారీ హిట్ అని అయ్యి ఉండాలి, లేదు అన్నప్పుడు చాలా తక్కువకనే ఇతనికి వచ్చి ఉండాలి. ఆ వేళనే తీసుకుంటారు. అండ్ వాహాలో తీసుకున్న సినిమాలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, డబ్బింగ్లు అయినా స్ట్రైట్ అయినా సరే హిట్లు రిలేటెడ్ అంటే లేదా ఇంట్రెస్టింగ్ అన్న ఉంటుంది. ఆ వేలో ఎక్కువ డబ్బు పెట్టిన మరి 1.5 ఫ్లోర్ పెట్టి గాలీవుడ్ సినిమా తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. 1.5 ఫ్లోర్ పెట్టి అల్లు అరవింద్ గాలీవుడ్ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకున్నాడంటే సూపర్ డూపర్ నచ్చేసినట్టు లెక్క. ఎవరు మన సుడిగలి సుధీర్ అల్లు అరవింద్కి. జిన్నా మూవీని అమెజాన్ ప్రైమల్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు అంటే మనకు తెలియదు. సో ఈ వేళ చూసినట్టయితే అల్లు అరవింద్కి నచ్చేసాడు మన సుధీర్. ఇక మీదట అల్లు అరవింద్ గారికి ఇంత బాగా నచ్చినాడు కాబట్టి అండ్ స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి నాకున్న అప్డేట్ ప్రకారం ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన కూడా కొరటాల శివ మూవీలో నటించబోతున్నాడని చెప్పేసి కూడా తెలిసింది. ఈవేళ స్టార్ హీరోల పక్కన నటిస్తూనే మంచి కథలు కనుక సెలెక్ట్ చేసుకొని ఇతను కనుక సినిమాలు కనుక తీస్తే మాత్రం స్టార్ హీరో అవుతాడు. తమిళంలో శివకార్తికేయన్ స్మాల్ స్క్రీన్ నుంచే బిగ్ స్క్రీన్కి వచ్చినాడు. బాలీవుడ్లో వచ్చే షారూఖ్ ఖాన్ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వచ్చినాడు. మన దగ్గర కూడా సుధీర్ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వచ్చినాడు. ఆ వేళ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. బట్ స్టోరీ సెక్షన్ ప్రాపర్గా లేకుండా కనుక ఉంటే ఇబ్బంది, బట్ అలా కాకుండా బెస్ట్ వాళ్ళు సుధీర్ ముందుకెళ్ళాడని చెప్పేసి ఆశిద్దాం.